విద్యార్థుల మీద చిన్న చూపుతో విద్యా రంగాన్ని మొత్తం విస్మరిస్తూ ఉండు ఈ రేవంత్ రెడ్డి. అంతేకాదు రాష్ట్రంలో మద్యానికి మంత్రి ఉండు కానీ విద్యాశాఖకు మంత్రి లేడు. విద్యార్థులకు ఏదో సమీకృత గురుకులాలు మేము తెస్తాం, ప్రతి నియోజకవర్గానికి ఒక యూనివర్సిటీ చేస్తామని రేవంత్ రెడ్డి అంటున్నాడు. కానీ గత మూడేళ్లుగా స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ విడుదలైతే లేదు. విద్యార్థి లోకం మొత్తం ఈ స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ రాక చాలా ఇబ్బందులు పడుతున్నారన్న విషయం మీరు రేవంత్ రెడ్డి ఎందుకు గమనిస్తాడో ఒకసారి ఆలోచన చేయాలి. అంతేకాదు యూనివర్సిటీలో తొందరలో ప్రారంభిస్తామని, ఇప్పటికే అడ్మిషన్లు తొందరలో ప్రారంభమైతే అని రేవంత్ రెడ్డి చెప్తున్నాడు. కానీ విద్యార్థులకు ఏమాత్రం న్యాయం చేయాలన్న ఆలోచన ఈ రేవంత్ రెడ్డికి లేదు. రేవంత్ రెడ్డి అతి త్వరలో ఈ విద్యార్థుల విషయంలో స్కాలర్షిప్ లో ఫీజు రియంబర్స్మెంట్ విడుదలైపోతే రానున్న రోజుల్లో ఈ రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులు కానీ మొత్తాన్ని ఏబీవీపీ సమీకృత ఒక దగ్గరికి చేర్చి పెద్ద ఎత్తున ఉద్యమం చేయబోతుందని ఈ రోజు ఈ జడ్చర్ల నగరం నుంచి డిమాండ్ చేస్తా ఉన్నాం. భరత్ మాతాకి పెండింగ్ లో ఉన్నటువంటి 7,500 కోట్ల స్కాలర్షిప్స్ పెండింగ్ లో పెట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వం విద్యాలోకాన్ని నిర్వీర్యం చేస్తా ఉన్నది. గత ప్రభుత్వంలో చూసుకున్నట్టయితే కేసీఆర్ గారు కూడా ఇదే మొండి వైఖరితోని అనేక సార్లు విద్యార్థులను ఇబ్బంది గురి చేస్తే ఆనాడు విద్యార్థి లోకమంతా ఏకమై కేసీఆర్ ని గద్దె దింపిన కనుక విద్యార్థి పరిషత్ కార్యకర్తలది విద్యార్థి లోకాన్ని. ఈ రోజు కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా మా బతుకులు బాగుపడతాయి, మాకు ఉద్యోగాలు వస్తాయి, మా స్కాలర్షిప్లు వస్తాయని చెప్పి మేము ఆశపడితే ఈ రాష్ట్రంలో మద్యానికి మంత్రుడు కానీ విద్యాశాఖకు మంత్రి లేకపోవడం సిగ్గుచేటని ఏబీపీ భావిస్తా ఉంది. అయ్యా రేవంత్ రెడ్డి గారు, మీరు 6 గ్యారంటీలు ఇచ్చారు కదా, ఈ 6 గ్యారంటీలలో 5వ గ్యారంటీ ఏదైతే ఉందో విద్యార్థి బీమా కార్డుని ఇంతవరకు మీ సర్కారు కావచ్చు, మీ ఎమ్మెల్యేలు కావచ్చు, మీ మంత్రులు కావచ్చు ఎందుకు మాట్లాడలేరని ఈరోజు ఏబీపీ ప్రశ్నిస్తా ఉంది. అదేవిధంగా 7,500 కోట్ల స్కాలర్షిప్లు మీరు పెండింగ్ లో పెడితే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థి లోకాన్ని విద్యకు దూరం చేసే కుట్ర పండుతా ఉంది ఏబీపీ భావిస్తా ఉంది. కబర్దార్ రేవంత్ రెడ్డి, నువ్వు గనక మొండి వాళ్ళకి వీడకుండుంటే, నువ్వు గనక ఇదే పక్షపాతం ప్రయత్నిస్తే కేసీఆర్ కి ఏ గతి పట్టిందో నీ సర్కార్ కూడా ఇదే గతి పడుతుందని చెప్పి ఈరోజు ఏబీపీ భావిస్తా ఉంది.